मोन्ने बाबा ने खानापूर का दुम दुम गिंतमे चीना अर्थ कम जोश अंके रात्रि तुंदर चीन पड़को पुद्र जोश निंप मल्ल इन मुंता इक्रोल निंपू डीजल निंपर कदा ఈడ జోషు నిమ్కునకన మల్ల ముందు వస్తే మల్ల 15వ తారీఖు కరీంనగర్ల నడ్డ గరస్తున్నారు మీటింగ్ ఈ జోషు చూసిన తర్వాత నడ్డగరే నేను ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు మా తమ్ములను మా అక్క చూడడానికి గ్యారెంటీ వస్తా కరీంనగర్కి అని చెప్పారు మరి 15వ తారీఖు అందరూ వస్తారు కదా మళ్ళీ ఫోన్ చేయాలి అందరూ బండ్లు పెట్టానా బీర్ బిర్యానీ 100 200 500 1000 5000 10000 పిరాతే అస్పోతాడు అది కేసీఆర్ ఇంటే పైసలు లేకుండా గింత మంది వస్తాడు అది ఇప్పటికే ఇప్పుడు లెవలే ఆగే ఇంకా లెవలే అని అన్నాడు మంచి పడుకోండి డిస్టర్బ్ ఏ దరసగా పెద్ద మనిషి వయసు మీద పడ్డది ఇప్పుడిపై ఖాయాలు దప్తాడు నంది ఇప్పటికే ఇప్పటికే డిప్రెషన్ ఉన్నాడు బాగా మనిషి ఏం మాట్లాడుతుండో ఏం చేస్తుండో ఏం చేస్తలేదు పిల్లలైతే బిడ్డ 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 11వ తారీఖు బిడ్డ సంగతి తెలుస్తుంది ఇప్పుడు రాక అన్ని మాట్లాడినరే అన్ని అన్ని హామీలు పూర్తయినాయట కదా పూర్తయ్యా సదర్ బట్ పూర్తి కావాలన్న లేదా ఇక్కడ బీజేపీ గెలిస్తే పూర్తయితదన్న కాలువలకు నీళ్ళు రావాలి కదా పూర్తి కావాలి కదా బీజేపీ గెలవాలన్నా కుట్టి రిజర్వాయర్ పూర్తయిందా అన్నా కావాలా అన్నా బీజేపీ గెలవాలా లేదా గంగాపురం బ్రిడ్జ్ పూర్తి కావాలన్నా కట్టాలి ఏ పార్టీ రావాలి పసుపులో ప్రాజెక్ట్ ఎట్లా కొట్టుకపోయిందన్నా పైసలు కొట్టుకపోయింది పైసలు కట్టక అది పూర్తి కావాలా లేదా ఏ ప్రభుత్వం రావాలి ఇక్కడ ఏం గెలవాలి డిగ్రీ కాలేజ్ కావాలన్నా ఇష్పట్ రాదే కక్టి ఆ సోలు ఏదో పెట్టుకున్నారు పాపం ఇష్పట్ పద్ధతి డిగ్రీ కాలేజ్ మరి టీఆర్ఎస్ దోసుకోవద్దా అన్న మీరు వారికి అవకాశమేనే లేదా కావాలన్నా కాలేజ్ కావాలనే కదా ఏ పార్టీ గెలవాలి పక్కానా ఆర్డీఓ కార్యాలయం కావాలన్నా ఇడా ఏ పార్టీ గెలవాలి పక్క రోడ్లు కావాలన్నా రాంగరంగత దుమ్మంతా ఇప్పుడు ఎప్పినా మొత్తం దుమ్మే మా ముఖాలు మారు నేను బండి సంజయనే నేనేనే గుర్తు వార్తలే రాయింది గుర్తు వార్తలే పౌడర్ ఉంది అంతా అది పౌడర్గా దుమ్మని తట్టింది అది అసలే పైన బుచ్చులేదు నాకు ఇంకా దుమ్ము ఏర్పడుతుంది నాకు నేను బండి సంజయ్ గుర్తు పట్టరు కదా గింత దుమ్ము వార్త ఎట్లా బతుకుతుంది నాకు అర్థం కాదు భయపడుతుంది అనుకుంటాడానికి భయపడుతుడా ఇవన్నీ మరి గిన్ని రోలే గెలిపిస్తున్న టీఆర్ఎస్ వాళ్ళను అడగాలని లేదన్నా ప్రశ్నించడానికే భారతీయ జనతా పార్టీ ఈ ప్రజా సంగ్రామ యాత్ర చేపడుతున్నామన్నా ప్రజల లోపల చైతన్యం కలిగించడానికి ప్రజల లోపల ఆలోచన కల్పించడానికే భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టినాం ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి ప్రజల బాధలు తెలుసుకోవడానికి కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి భరోసా నింపడానికి ఆత్మవిశ్వాసం నెలకొల్పించడానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు మీకు వివరించడానికి ఈ మూర్ఖత్వకు ముష్టి పాలనకు నియంతృత్వ నిజాం పాలన అవినీతి కుటుంబ పాలన చేస్తున్నటువంటి అరాచకాలను అవినీతిని మీకు వివరించడానికే భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తుందన్న మొదటి ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నప్పుడు హామీ ఇచ్చిన నిన్నవడు అంటున్నారు టీఆర్ఎస్ మురుగుతారు కుక్క లెక్క మురుగుతారు అప్పుడప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు అన్ని కలుతున్నారు అన్ని పడుతుంది పడతాయే దొరుకుతున్నారా నిర్మల్లో బండి సంజయ్ మీటింగ్ పెట్టించి నాకు అన్ని దర్శినాయి ఏం భయం తప్పు చేస్తే భయం ఎందుకే ఏం చేయలే వాళ్ళు ఏం చేయలే కాబట్టి ఏం చేసిన బండి సంజయ్ ప్రజాసంక్రమ యాత్ర అంటున్నాడ చేయడానికే పీకడానికి వచ్చినాం నీ నాయకుడు ఏం పిక్చర్ తాగి అంటున్నాడా పామూరు తాగుతాడు పగద్దీపాలు తాగుతాడు అక్కడిక్కడ తాగుతాడు తప్ప ఏం చేయడు మేము మొదటి ప్రజా సంగ్రామ యాత్ర పూర్తయిన తర్వాత పేదోళ్ళందరికీ ఉచిత విద్య ఇస్తాం ఇయ్యాల లేదా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పక్కా ఉచిత విద్య పేదలకు అందిస్తాం పక్కా అని చెప్పన్నాం ఉచిత వైద్యం అందిస్తామన్నాం పక్కా
ఈ తెలంగాణ రాష్ట్రంలో నిలువ నీడ లేని పేదలకు ఇండ్ల నిర్మాణం చేపట్టిస్తామని చెప్పి హామీ ఇచ్చినాం నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించడానికి ఫసల్ బీమా లాంటి సంక్షేమ పథకాలను పక్కా అందిస్తామని చెప్పినాం ఇవన్నీ చెప్పినాం మరి చేసేది చెప్పినాం అన్న మరి టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం బిక్కిండో ఏం పొడిచిండో ఆ తీసిపార్కని చెప్పనా లేదా ఏం చెప్పారు తెల్లారులేస్తే మోడీ గారు తిట్టుడే తెల్లారులేస్తే మోడీ గారు తిట్టుడు కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టుడు టైం పాస్ చేసుడు సార్లు ఇవ్వలే ఇంకా లేచే టైం కాలే 90 ఎప్పుడవే ఫుల్ గచ్చింది లెక్క ఫుల్ వితౌట్ సోడా జంపుతాడు బాగా జంపుతాడు మళ్ళా ఈ ప్రజా సంగ్రామ యాత్ర చేసాక పొద్దున్న దాకా కూడా వంటలేడట అన్న కవితక్క ఏం దంద చేసిందే సారా దంద చేసిందా లేదా చేసిందా లేదా ఎంక్వైరీ జరపాలి లేదా మా అక్కలు చెప్పాలి ఆగే అక్క సారదంత దొంగ సారదంత చేసింది అక్క పట్టుకపోన లేదా ఎక్కడి పైసలు ఇవి ఎక్కడి మనీ అంటే ఎక్కడి మీకు డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయా అన్న వచ్చినా ఒక్కరికి ఒక్కరికి మరి మోడీ గారు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిమని పైసలు ఇస్తే చంపుకుంటారు పుట్టుపోటు మీకు డబుల్ బెడ్రూమ్ కట్టేయడానికి పైసలు లేవటక్క మీకు పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడానికి పైసలు లేవట మీకు నిరుద్యోగ భృతి చేయడానికి పైసలు లేవట మీకు జాగలు కొనియడానికి పైసలు లేవట మీకు రుణమాఫీ చేయడానికి పైసలు లేవట మీకు దళిత బంధు ఇవ్వడానికి పైసలు లేవట పోడు భూముల కోసం పట్టాలు ఇవ్వడానికి పైసలు లేవట రోడ్ లేయడానికి పైసలు లేవట ఇలా మిషన్ బగ్గేదా మురుకు నీళ్లు తీసి మంచినీళ్ళు ఇవ్వడానికి పైసలు లేవట దేనికి పైసలు లేవట కానీ పైసలు మన బతుకులు బికారైపోయినాయి మన సమస్యలు సమస్యలకున్నాయి మన పైసలన్నీ తీసుకుపోయి దొంగ సంద దొంగ సారా దంద చేయడానికి మాత్రం లక్ష కోట్లు పెట్టుబడి పెట్టినక ఒక ఆడమే దేశం మొత్తం నవ్వుతున్నాడు తెలంగాణ రాష్ట్రాన్ని చూసి చీస్తూ ఇవి బతుకు ఈ బతుకేం బతుక కేసీఆర్ బతుకు ఏం బతుకురా ఈ బతుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏ విధంగా ముఖ్యమంత్రి చేసిరన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం ఒక మహిళ ఆడ పుట్టుక పుట్టి ఈ దొంగసారా దండ యేసుడన్న పేదల ఉసురు పోసుకొని పేదల రక్తం దాగి పేదలు తెలంగాణ రాష్ట్రంలో కష్టాల్లో ఉంటే కేసీఆర్ కుటుంబం మాత్రం లక్ష కోట్లు పెట్టి దొంగసారా దండ వేస్తే ఎట్లా భరిస్తురో చెప్పి దేశమంతా ఇతర రాష్ట్రాల నాయకులు ప్రశ్నిస్తే తెలంగాణ వాదులుగా తెలంగాణ పౌరులుగా తల దించుకోవాలన్న పరిస్థితి అన్న భరిద్దామా అన్న దీన్ని ఇప్పుడు విచారణ జరుపుతానట విచారణ జరిపితే మనమందరం అట ఖానాపూర్ చౌరస్తాలో లేచి ధర్నాలు చేయాలట చేస్తారన్నా చేస్తారన్నా అక్క మీరట ఒక మహిళను అరెస్ట్ చేస్తారా ఒక మహిళ మీద కేసు పెడతారా అని మీరు అందరూ ఏడ్చుకుంటూ మహిళను ఇష్పెట్టాలి ఇష్పెట్టాలి అంటాడ చేద్దారా అక్క మీరు చేస్తారా అక్క కేసీఆర్ ప్లాన్ చేసిందన్న కేసీఆర్ ప్లాన్ చేసిడు నా బిడ్డను గుంజుకపోవాలి గుంజుకపోతే మళ్ళొక్కసారి తెలంగాణ సెంటిమెంట్ రగిలించాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాన్న ఇప్పటికే మోసపోయినామన్నా ఇప్పటికే అన్యాయం గురైపోయినామన్నా కనీసం ఏమి స్కీమ్లు ఇవ్వకుండా ప్రజలు మోసం చేస్తున్నా ఇక్కడున్న టీఆర్ఎస్ పార్టీ నాయకులకు పాని షాపు నుంచి పరిశ్రమల వరకు పైసలు కమిషన్ చంపుడు యదా రాజా తదా ప్రజ ముఖ్యమంత్రి ఎట్లనో వాళ్ళ ఎమ్మెల్యేలట్లనే వాళ్ళ మంత్రులట్లనే రెండు పెట్రోల్ బంకులు లేట వాళ్ళకే రెండు డిగ్రీ కాలేట వాళ్ళకే రైస్ మిల్లు వాళ్ళకే పాన్ షాపులు వాళ్ళకే ఇక ఇసుకదన్న కామన్ పంప వాళ్ళకు ట్రాక్టర్ షోములు సబ్సిడీ ట్రాక్టర్లు వాళ్ళకే దళిత బంధు కమిషన్లు వాళ్ళకే రోడ్లేస్తే కమిషన్లు వాళ్ళకే కళ్యాణ లక్ష్మి కమిషన్లు వాళ్ళకే ప్రాజెక్టులు క్యాంపులు ఏది కట్టినా కమిషన్లు వాళ్ళకే ఇలా అన్ని పైసలు వాళ్ళకు సమస్యలు మాత్రం ప్రతి పైసా కేంద్రం ఇస్తుందన్న ముఖ్యమంత్రి ఏమి ఇస్తలేడు మనల్ని మోసం చేస్తున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి పైసా ఇల్లు నిర్మించమని మోడీ గారు పైసలు ఇస్తే ముఖ్యమంత్రి డబుల్ బెడ్రూమ్ పేరుతో మోసం చేసిందన్న
అడగాలా? మీరందరూ మీరు కష్టపడి ఓట్లేసిరు, ఇష్టపడి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఓట్లేసిరు. అదే ప్రశ్నించడానికే ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నాం. ఇక్కడ గెలిచిన శాసన సభ్యులు కానీ, ఇక్కడ గెలిచిన టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు కానీ పోవాలే. ముఖ్యమంత్రి ప్రగతి బోధకర్ పోవాలే. సార్, మా నియోజకవర్గంలో, మా ఖానాపూర్ నియోజకవర్గంలో మమ్మల్ని ప్రజలు కష్టపడి ఓట్లేసి గెలిపించారు సార్. మాకు డబుల్ బెడ్రూమ్ కావాలి సార్. ఇయ్యకుండా ఊళ్ళకు రాణిస్తలేరు సార్ అని ప్రశ్నించే దమ్ము ఇక్కడ నాయకులకు ఉందా? ఒక్కసారి ఆలోచనన్నా.